తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో పర్వత సుబ్బాయమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి వివిఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వైద్య సహాయకులు టి ధనలలితాదేవి 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలో వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ ధనలలితాదేవి మాట్లాడుతూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అవ్వ తాతలకు పిల్లలకు పెద్దలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే అండి. శంఖవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. శంఖవరం వాస్తవ్యులు, శంఖవరం పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రతి మంగళవారం ఇక్కడ ఆఫ్థాల్మిక్ ఆఫీసులు వచ్చి కంటికి సంబంధించినటువంటి మరి చూపుకి సంబంధించినటువంటివి లోపాలనే కాకుండా మరి కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కూడా ఇక్కడ మరి చూడడం జరుగుతుంది. అదేవిధంగా మరి శుక్లాలో మరి ఉన్నటువంటి వారికి వారిని నోట్ చేసుకొని మరి పెద్ద ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. రెండవది మరి కంటి చూపు తగ్గినటువంటి వారికి మరి కళ్ళద్దాలు కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అటువంటి కళ్ళద్దాలు మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి అవ్వ తాత వీళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి మంగళవారం కూడా దాదాపు 50 మంది దాకా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కంటికి సంబంధించినవి విషయాలు సద్వినియోగం చేసుకోవాలని నా మనం. థ్యాంక్ యూ. చెప్పండి. అది శంఖవరం అండి, కుర్రి మాణిక్కోండి నా పేరు. ఈ శంఖవరం హాస్పిటల్కి వస్తే మేడం గారు ఆగ్రహం పడుతుందని పిఠాపురం అగ్రహారం హాస్పిటల్కి రాశారండి. అక్కడికి వెళ్ళి చేయించుకున్నానండి. అప్పుడు కొంచెం బాగానే ఉందండి. అక్కడ డబ్బులేమి తీసుకున్నానండి? ఏమేమి తీసుకోలేదండి. మందులు ఇచ్చారా? మందులు ఇచ్చారండి. ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు మాదిరిగా అంటుందండి. బాగా మాదిరి అంటే బాగా అనిపించలేదా? బాగానే మాదిరిగా అంటున్నారు కదా.